ఎన్నికల వేళ పచ్చని తెలంగాణలో విషం చిమ్మేందుకు విష సర్పాలు వస్తున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకారు. తెలంగాణలో పాగా వేసేందుకు బట్ట కాల్చి మీద వేసే కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విష సర్పాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి గంగుల మన పార్టీని మనం కాపాడుకోవాలన్నారు. జూన్ 17వ తేదీన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించుకుంటున్నామన్న మంత్రి ఆగస్టు 15వ తేదీన మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కరీంనగర్ రేకుర్తులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ కార్పొరేషన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ అధ్యక్షత వహించగా డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప, నగర మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను మరోవద్దని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కార్యకర్తలు లేకపోతే మేము లేమని, బీఆర్ఎస్ శ్రేణులే మా బలం బలగమని, వారే మా భవిష్యత్ అన్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని, తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చర్చ జరగాలన్నారు. 75 సంవత్సరాల సమైక్య పాలనలో గత పాలకులు రోడ్లు వేసిన పాపన పోలేదన్న మంత్రి గంగుల, పక్కనే మానేరు జలాశయం ఉన్నా తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేసిన రోజులు గుర్తున్నాయన్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక అరిగోసపడ్డ పరిస్థితులని, 50 సంవత్సరాల సమైక్య పాలనలో కరీంనగరం అన్ని రంగాల్లో వెనుకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు. కరీంనగర్ను అభివృద్ధి చేయాలనే మనస్సు గత పాలకులకు రాలేదని, ఇక్కడి డబ్బులను ఆంధ్రాకు తరలించి తెలంగాణకు గుండుసున్న పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నాటి ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తే కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు అడిగితే వెకిలిగా నవ్వారే తప్ప 5 రూపాయల బిల్లిచ్చిన పాపన పోలేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో 100 కోట్ల రూపాయలతో కరీంనగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో సినీ ఈవెంట్ల కోసం కరీంనగర్ రమ్మంటే భయపడేవారని, కానీ ఇప్పుడు కరీంనగరం బ్రహ్మోత్సవాలు, కళోత్సవాలు, సినీ ఈవెంట్లకు అడ్డాగా మారిందన్నారు. కరీంనగర్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు నగరాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. జూన్ 17వ తేదీన కేబుల్ బ్రిడ్జిని, ఆగస్టు 15వ తేదీన మానేర్ రివర్ ఫ్రంట్ మొదటి దశను ప్రారంభిస్తామన్నారు. 75 సంవత్సరాలు కరీంనగర్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని గత పాలకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల సంవత్సరమని, మరో 6 నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఎన్నికల వేళ తెలంగాణలో పాగా వేసేందుకు మళ్ళీ విష సర్పాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని తెలంగాణలో సరికొత్త కుట్రలతో బట్టలు కాల్చి మీద వేసేందుకు ప్రయత్నిస్తారని, వారి మాటలు నమ్మకపోతే మళ్ళీ గోసపడక తప్పదని, తెలంగాణకు మళ్ళీ గుడ్డి దీపం చేస్తారన్నారు. షర్మిలమ్మకు ఏం పనని తెలంగాణలో పాదయాత్రలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ విష సర్పాల కన్ను మొత్తం తెలంగాణ సంపదపైనే ఉందన్న మంత్రి గంగుల, తెలంగాణ సంపదను రక్షించే రక్షకుడు కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. మన పిల్లల భవిష్యత్తు బంగారం కావాలంటే బీఆర్ఎస్ పార్టీని కలకాలం ఉండాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామన్న మంత్రి గంగుల, జూన్ 9వ తేదీ నుంచి బీసీల్లోనూ ప్రారంభిస్తామన్నారు. నీ బిడ్డల భవిష్యత్తు బంగారు ఉన్నారంటే నీ కేసీఆర్ గారి పరిపాలన కొనసాగాలి. ఏందబ్బా తెలంగాణ రాష్ట్రం నేను చూడలేదా? అయ్యా ఉద్యోగాన్ని పిచ్చని రావాలి అంటే మీ ఊరు ఎన్నున్నాయి పిచ్చలు? 10 ఉన్నాయి. గంటే ఊళ్ళో 10. అయ్యో 15 పిచ్చలు. మేము ముసలి 20 మంది ఉన్నా అంటే ఒక ముసలి వచ్చినాక పిచ్చని ఇస్తా అంటుండే. ఈ ముసలి ఎప్పుడు రావాలి? ముసలి పిచ్చని రావాలి. ఆ పరిస్థితి ఉండే ఎంత? 200 రూపాయలు. ఈరోజు కడుపు నుండి ఆసరా పెట్టుకొని ఇచ్చేది కేసీఆర్ గారు 2000 ఇచ్చేసుకొని అంటున్నాడు. ఇది ఒకవైపు సంస్కరణ జరుగుతుంది, సంక్షేమ పథకాలు అవుతున్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటేళ్ళు 100,000 కోట్ల రూపాయలు ప్రతి రోజు పథకాలు ఇస్తారు. నిన్ననే కంపెనీ సబ్కంపెనీ గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప పథకాలు కూడా. ఈరోజు తెలంగాణ ఆవిర్భావం 10 సంవత్సరాలే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఇది అందరికీ శుభాలు కాదు. ఎందుకు చేసుకుంటున్నాము? మన రాష్ట్రం అనకట్టింది జూన్ 2 మనకి మన రాష్ట్రం వచ్చిన దినం
గతంలో నవంబర్ చెప్పి నవంబర్ 26 నా 16 పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్ అవతరణ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏంటండి ఈ ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ పోవాలని చెప్పేసి గొప్ప పథకాలు కూడా జూన్ మాసం స్టార్ట్ చేస్తున్నాం అది మరి కోసము మనకే మన పరిస్థితి కోసం అది బీసీ లోన్స్ గొప్ప లోన్ జూన్ 9 నాడు స్టార్ట్ చేస్తుంది ప్రతి ఇంటికి ఒక చెక్కు పంపిద్దాం తర్వాత ప్రతి జాగ ఉన్న వారికి ఇల్లు పట్ట ఇచ్చిందా గొప్ప గొప్ప పథకాలు ఏంటంటే ఈరోజు మన ప్రజలకు సంబంధిస్తాను సో సోదరులారా ఇది ప్రభుత్వము మన పార్టీ నడుపుతుంది కాబట్టి ఈ పార్టీలో ఉన్న మన కార్యకర్తలు మన నాయకులంతట మన కుటుంబ సభ్యులు ఈ నగరం ఒక్కసారి మనం లేకపోతే కేసీఆర్ లేకపోతే ఈ నగరం పరిస్థితి ఏమవుతుందో అనే ఒక భయంకరమైన భయపరిస్థితి ఈ తెలంగాణ ఏమవుతుందో పరిస్థితి హిందువులు ముస్లిం కలిసి నడుస్తున్నాం కొట్టడం లేవు బంధువులు లేవు లాఠీచార్జులు లేవు కానీ విష సర్పాలని దిగి ఈరోజు తెలంగాణలో మళ్ళా బాగా వేస్తున్నందుకు ఒక ఆమె చేతిలో ఉంది నడుచుకుంటా నడుచుకుంటా ఎక్కువ కట్టుకుంటూ ఎక్కడ ఉంటుంది ఎందుకంటున్నావు అమ్మను కాదా మొత్తం తిన్నది నువ్వే కదా మీరే కదా ఆంధ్ర ప్రభుత్వం మొత్తం నూటమంది చేసుకుని తెలంగాణ మొత్తం దోసుకున్నారు కదా మళ్ళీ మీకేం పాదయాత్ర మాకు మీకే మొత్తం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తాం కదా మళ్ళీ బీజేపీ పార్టీ వస్తాం కదా వీళ్ళంతా కూడా తెలంగాణ సంపద మీద కన్నేసింది ఈ సంపద కొలగొట్టాలని కానీ కేసీఆర్ మాత్రం ఈ తెలంగాణ సంపద పెరగాలి పెరిగిన సంపద పేదలకు పంచాలి అనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ చూడు అభివృద్ధి కనబడతలేదా నేను చెప్పిన వద్ద ఉందా రోడ్లు కనబడతలేవా అద్భుతమైన రోడ్డు వ్యవస్థ జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ కనకాలం కాదు ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కోసం కాదు మన గుండెలకి తయారు చేసుకున్నాం ఈ పార్టీని మన పార్టీ మన ఇంటి పార్టీ ఇంటి పార్టీని కాపాడుకున్న బాధ్యత మన మీద ఉన్నది సోదరులారని ఉంటాయి దేవుళ్ళలో కూడా ఉంటాయి గ్రూపులు ఒక తండ్రికి కొడుకుల మధ్యనే ఉంటాయి గ్రూపులు తండ్రి మాట కొడుకున్నాడు కొడుకు తండ్రికి వాడని తండ్రి కొడుకు వాడని ఉంటాయి కావచ్చు కానీ పార్టీ అనే అంటుండగా డిఫరెంట్ గ్రూపింగ్ ఉంటాయి కావచ్చు ఒకరు కూడా ఉండేవారు కానీ అంతిమంగా మనది తండ్రికి ఆపద వస్తే కొడుకు అండగా ఉంటారు అలాగే ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది మీరు లేకపోతే మేము లేవు మీరు లేకపోతే మేము లేవు మీరే మా బలగం మీరే మా భవిష్యత్తు వాటి సోదరులారా మా జీవితకాలం వచ్చే మిమ్మల్ని మరగవు ఎంత వీలైనంతా మా కార్యకర్తలు కాపాడుకుంటాం ఒకసారి సర్వే చేసుకోరు అద్భుతంగా మనమే ప్రభుత్వం కోసం ఎమ్మెల్యే కూడా కట్టి ఎంత పడే కలుస్తుంది రేపు వచ్చిన కార్పొరేషన్లో మొన్న 12 గెలిచిన బీజేపీ కలిసారు ఒక్కటి గెలిచడంగా సిద్ధంగా లేదు పార్టీ ప్రజలు మన వెంబడుతున్నారు మన ప్రజలు మన వెంబడున్నారు మాకు కూడా 100 మంది చెప్తా ఉంటారు ఇంత అద్భుతమైన పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు ఓడుకుంటాం నా కొడుకులో నటిస్తుంది నా కొడుకులో ఓటు ధ్యానం చేయిస్తాం టీఆర్ఎస్ చేసుకోకపోతే మేము 5 సంవత్సరాలు ఒక ఓటేస్తాము 5 సంవత్సరాలు మీరు డెవలప్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మనదే ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే మనం ఉంటాము ఇక్కడ మేయర్ మనం ఉంటాము ప్రతి కార్పొరేషన్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి సోదరులారా ఈ ఎన్నికలకు విష సర్పాలు వస్తాయి కొత్త కొత్త నాయకులు వస్తారు బట్టగాల్చి మీరేస్తారు నువ్వు దుడుకో అంటారు ఆరోపణ చేస్తూ ఉంటారు ఇష్టాంతంగా ఆరోపణ చేస్తారు నా ఇష్టం లేని మాట్లాడతాను విచారిస్తూ ఉన్నారు మనమందరం తస్మా జాగ్రత్త ఉన్నప్పుడు మాత్రము మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు అంధకారం కావచ్చు సోదరులారా ఇంకా అభివృద్ధి కొనసాగాలి అభివృద్ధి కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటాను గతంలో మనం చూసిన చాలా మంది ఎమ్మెల్యే సాబ్ అంటూ ఉండే ఎన్నికలను అంటాడు ఓటు వేయగానే ఎమ్మెల్యే సాబ్ అటు మన వీటు మన మన కనవాడు మళ్ళీ ఎప్పుడు అంటే మన 5 సంవత్సరాలు కూర్చొని అంటాడు వచ్చి మేయర్ సాబ్ ఓట్లు అంతా ఓకేనా సర్పంచ్ సాబ్ ఓ బావు ఏకత్వం అయిపోయా అని అడుగుతాం అని ఉంటాం కానీ ఈరోజు మేము ప్రజల మధ్యనే ఉన్నాం మంత్రి అయినా ఎమ్మెల్యేనా ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజలు ఏది కోరుకుంటారు పనిచేసే విధంగా డెబ్బు చేస్తాం రోజు పొత్తున ఎక్కడ కూడా పని జరుగుతూనే ఉంటుంది ఈ నగరం యొక్క రూపురేఖ మారిపోయింది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కడిమం చూసి ఈ నాయకమైనా ఇట్లా మారిపోయిందా అయ్యో నా ఇంటి ముందర పెద్ద స్తంభం ఉండే స్తంభం మాయమైంది నా ఇదే దొరుకుతలేదు పరిస్థితి వచ్చింది నా ఇంటి ముందర లైట్ లేకుండే నా ఇంటి డాబా లేదు రోడ్డు లేకుండే నా రోడే లైట్ లేకుండా పరిస్థితి అని అభివృద్ధి చెప్తుంది అన్ని వర్గాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నటువంటి బలగం మనకున్నది బ్రహ్మాండమైనటువంటి క్షేత్రము ప్రజా అభిప్రాయం మనకు అనుకూలంగా ఉంది కనుక మనము నేల విడిచి సాము చేయకూడదు త్వరలో ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఎన్నికలు జరిగేటువంటి సంవత్సరం 6 నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక
ఎన్నికలు జరగబోయే ఈ టైంలో ఈ సమయంలో ఈ జరిగిన అభివృద్ధిని అంతా మనము చర్చించుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. అందరికీ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు, అయినా కూడా ఈ మనము ప్రతిసారి జరిగిన అభివృద్ధి చెప్పుకోకపోతే ప్రతిపక్షాలు చేసేటువంటి అబద్ధాలే నిజమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పినారు, అదేంటంటే నిజం నిత్యం ప్రచారంలో ఉండాలి, ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు ప్రజల్లో చర్చించబడుతుండాలి. నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే మరి ప్రతిపక్షాలు చేసే అబద్ధాలే నిజమయ్యి అవి ప్రమాదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సంతోషపడేలా గర్వపడేలా మన నగరం అభివృద్ధి చెందుతా ఉందంటే ఈరోజు మనం గంగుల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారి నాయకత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం అందరినీ కూడా కరీంనగర్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్నే కాకుండా ప్రజలందరినీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులను, సామాన్య ప్రజల్ని కూడా ఎన్నో వేళ అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఆపద వచ్చినా అప్పుడు మేము ఉన్నామని చెప్పిన ఇద్దరు నాయకులు మా ఎంబడటం వల్ల మేము కూడా ధైర్యంగా ముందుకు పోగలుగుతా ఉన్నాం, ధైర్యంగా ప్రతి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం. అభివృద్ధికి మేము ఒకటడుగా విన్నించుకుంటూ మేము అడిగితే తడవుగా మరి మాకు అన్ని రంగాల్లో కూడా సహకరిస్తూ ఈరోజు కరీంనగర్ నగరం పూర్తి స్థాయిలో మనం అభివృద్ధిస్తా ఉన్నాం. మనందరం కూడా ఈ అభివృద్ధిని కొనసాగించాలి. ఈ అభివృద్ధిని కొనసాగాలంటే మనకు వీరిద్దరు నాయకత్వం, గంగుల కమలాకర్ గారి నాయకత్వం, బోయినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వం తప్పకుండా మనకు అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు నిలబోవాలని తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు, ఈ పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడే పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉద్యమ నాయకుడే ఉద్యమం పట్టాలి ఏం చేసి ఉద్యమ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న క్రమంలో మన కేసీఆర్ గారు ఈ 9 సంవత్సరంలో భారతదేశం అన్ని రాష్ట్రాలు మనసైడ్ చేసే విధంగా ఎంతో అభివృద్ధి సంక్షేమం, ఏదైతే మన ఉద్యోగం స్టార్ట్ అయ్యి మన నీరు నిధులు నియామకాలని ఏ ఉద్యమం స్టార్ట్ చేసిందో ముఖ్యమంత్రి అయిన తర్వాత నీరు పుష్కలంగా తాగునీరు తాగునీరు లేని గ్రామం లేకుండా అందించిన ఘనత ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వాన్ని మనందరిని కూడా చెప్తున్నా. మహాభారతంలో భీముడు అన్నారు.